ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్ MBBS చదువుతున్నాడు. మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. నవంబర్ 12వ తేదీ రాత్రి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. తన హెయిర్ చెవుల వరకు ఉండేలా చైనీస్ స్టైల్లో కటింగ్ చేయించుకుని హాస్టల్కు వచ్చాడు. ఆ కటింగ్ చూసిన సెకండ్ ఇయర్ మెడికల్ కళాశాల విద్యార్థులు ఇలా ఉండటం బాగాలేదని చెప్పడంతో తిరిగి వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. హాస్టల్లో యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విద్యార్థి కటింగ్ విషయాన్ని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విద్యార్థిని సెలూన్ షాప్కు తీసుకువెళ్లి గుండు గీయించాడు. ఈ ఘటనపై మనస్తాపం చెందిన విద్యార్థి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్పై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశాడు. వాట్సాప్ గ్రూప్లో ఫిర్యాదు రావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఈ నెల 13న అక్కడి విధుల నుంచి తప్పించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై నివేదికను DME పంపిస్తామన్నారు. జరిగిన ఘటన నిజమేనని, దానికి బాధ్యుడిని విధుల నుంచి తొలగించినట్లు ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై 3 సభ్యులతో కమిటీ వేశారు. విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు.